స్థానిక సంస్థలు, అది రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్కు 50% పెంచాలని చెప్పి కూడా మేము వారిని కోరాం. ముఖ్యంగా అర్బన్ పాపులేషన్ ఎక్కడైతే పెరుగుతుందో ఆ రాష్ట్రాల గ్రాంట్స్ తగ్గుతూ ఉన్నాయి. తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతూ ఉంది కనుక తెలంగాణ లాంటి రాష్ట్రం నష్టపోకూడదు. అందువల్ల స్థానిక సంస్థలకు గ్రాంట్ 50% పెంచండి, పట్టణీకరణ ఎక్కువైతున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా కూడా చూడాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయాలని, ఎకానమీ పెరగాలని, ఉద్యోగాల కల్పన జరగాలని అధిక అప్పులను రాష్ట్రాలకు ఇచ్చి ఖర్చు పెట్టించారు. అది రాష్ట్రాలకు భారంగా మారింది. ఆ అప్పులను కేంద్రమే తీసుకునే విధంగా రికమెండేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ మరి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. కృష్ణా గోదావరి నదులు 70 మీటర్ల నుంచి 150 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. తెలంగాణ ప్రాంతమంతా కూడా మరి 300 నుంచి 600 మీటర్లలో తెలంగాణ భూభాగం ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. తద్వారా మనము పెద్ద ఎత్తున పంటలకు సాగునీరు ఇచ్చి వ్యవసాయ విస్తరణ జరిగింది. దేశంలోనే అత్యధిక వరి పంట పండే రాష్ట్రంగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిన విషయాన్ని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకుపోయాం. అందువల్ల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల మెయింటెనెన్స్కు కనీసం ఒక 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘంను కోరాం. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, కర్ణాటకకి ఇచ్చారు, ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరాం. మిషన్ భగీరథకు మరి ఇవాళ కేసీఆర్ గారు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్ భగీరథను ప్రారంభించారు. ఇది మేము బాగా పనిచేయడం వల్ల మాకు నష్టమైతా ఉంది. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ కార్యక్రమం చేపడితే మీరు ముందే చేసుకున్నారు అని ఒక్క రూపాయి ఇస్తలేరు. వీళ్ళు ముందే చేసుకున్నారు, వీళ్ళకి గ్రాంట్ ఇవ్వండి అని నీతి ఆయోగ్ మరి 19,205 కోట్లు ఇవ్వమని కేంద్రానికి రికమెండ్ చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం వీళ్ళు ముందే చేసుకున్నారు, కనీసం మెయింటెనెన్స్ కన్నా 2,350 కోట్లు ఇవ్వండి అని చెప్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు. అంటే ఇలా మేము ముందు చేసుకున్నందుకు, మంచిగా పనిచేసినందుకు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్లో పైసా ఇయ్యదు. 15వ ఆర్థిక సంఘం మెయింటెనెన్స్కు 2,350 కోట్లు ఇవ్వమంటే పైసా ఇవ్వరు. నీతి ఆయోగ్ 19,205 కోట్లు ఇవ్వమంటే కేంద్రం పైసా ఇయ్యదు. ఈ అన్యాయాలను ఇలా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యుల దృష్టికి తీసుకుపోయి మాకు ఖచ్చితంగా మిషన్ భగీరథ మెయింటెనెన్స్కు 20,000 కోట్లు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరాం.